తెలంగాణలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల మోత మోగింది ఇప్పటికే రెండు సార్లు ఛార్జీలను పెంచిన ఆర్టీసీ వరుసగా మూడోసారి చార్జీలను పెంచింది డీజిల్ సెస్ పేరుతో ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇవాటి నుంచే అమల్లోకి రానుంది తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు మరోసారి పెరిగాయి డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో ఛార్జీలు పెంచుతున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది డీజిల్ సెస్ కింద సిటీ ఆర్డినరీలో ఒక్కో టికెట్ పై రెండు రూపాయలు ఎక్స్ప్రెస్ డీలక్స్ సూపర్ లగ్జరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో డీలక్స్ ఏసీ సర్వీసుల్లో ఒక్కో టికెట్పై ఐదు రూపాయలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ అయితే పల్లె వెలుగు సిటీ ఆర్డినరీలో మినిమం ఛార్జీ పది రూపాయలుగానే ఉంటుందని వివరణ ఇచ్చింది పెరిగిన ఛార్జీలు ఇవాటి నుంచే అమల్లోకి రానున్నాయి నెల రోజుల్లో నాలుగు రకాలుగా ఛార్జీలు వడ్డించింది ఆర్టీసీ టికెట్పై కిలోమీటర్ చొప్పున ఛార్జీలు పెంచకుండా సెస్ పేరుతో ఛార్జీలు బాదుతోంది మార్చిలో మూడుసార్లు టికెట్ రేటు పెరిగింది చిల్లర సమస్య అంటూ మొదట టికెట్ రేట్ను రౌండ్ ఫిగర్ చేశారు తర్వాత సేఫ్టీ సెస్ డెవలప్మెంట్ సెస్ అంటూ మరింత భారం మోపారు ఇప్పుడు డీజిల్ సెస్ పేరుతో నాలుగోసారి టికెట్ రేటు పెంచేశారు గత నెలలో ప్యాసింజర్ సెస్ పేరుతో ఒక్కో టికెట్పై ఐదు రూపాయల చొప్పున వసూలుకు నిర్ణయం తీసుకున్నారు ఓవరాల్ రేట్ను రౌండ్ ఫిగర్ చేశారు మరోవైపు సూపర్ లగ్జరీ రాజధాని గరుడా గరుడా ప్లస్ బస్సుల్లో సెస్ ఐదు రూపాయలని చెప్పినా దాన్ని పది రూపాయలకు ఫిక్స్ చేశారు ఇవి కాక బస్పాస్ ఛార్జీలను భారీగా పెంచారు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది కిలోమీటర్కు ఎంత పెంచాలనుకుంటున్నారనే దానిపై సర్కారుకు ప్రతిపాదనలు కూడా ఇచ్చింది ఆర్టీసీ అయితే కిలోమీటర్ చొప్పున పెంపు ఫైల్ను ప్రస్తుతానికి పక్కన పెట్టిన ఆర్టీసీ సెస్ రూపంలో ప్రజలపై భారం మోపుతూనే ఉంది